ఇక మనం ఆడుకుందామా? చూడు, మీ ఇంటి సంస్కారం గురించి నాకు ఏమాత్రం తెలియదు, కానీ ఇది మా ఇల్లు, తను మా కోడలు. ఇలా అర్ధరాత్రి బయటకెళ్లి ఆటలు ఆడడం ఇక్కడ కుదరదు. రాధా, లోపలికెళ్ళు, వెళ్ళి పడుకో. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం, రండి. అమ్మా, నాకు బందర్ లడ్డు ఎలా చేయాలో నేర్పగలరా? నీకు వచ్చు కదా, నువ్వే కదా కన్నయ్య కూడా చెప్తానన్నావు. అవును, కానీ నేను మీ పద్ధతి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకంటే రుచిగా ఎవరు చేస్తారు చెప్పండి, దయచేసి చెప్పండి, ఎలా తయారు చేయాలో నేర్పండి. నువ్వు నన్ను అమ్మ అంటున్నావు అంటే నువ్వు నా పుత్రుడితో సమానమే కదా. నీకోసం తయారు చేయకపోతే ఇంకెవరి కోసం చేస్తాను? ఇప్పుడే తయారు చేసిస్తానుండు. నేను మీకు సహాయం చేస్తాను పద. ఓహో, ఇంత రాత్రి వేళ నెమలి పించం ఎక్కడ దొరుకుతుందో ఏమిటో. దొరికింది కొత్త నెమలి పించం. శతకోటి ధన్యవాదాలు నెమలి గారు. వల్లభా, నువ్వా? ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావు? అది మన కృష్ణుడు ఏం చెప్పాడంటే ఈ లడ్డూలు రాధా ఇంట్లో ఇవ్వాలట, అందుకే అక్కడికి వెళ్తున్నాను. అవునా, అది మంచిదేగా. ఇదిగో తీసుకో కొత్త నెమలి పించం. ఇది ఇదెందుకు? అది కన్నయ్య నాతో ఏమన్నాడంటే నువ్వు వల్లభుడికి నెమలి పించం ఇవ్వాలనుకుంటే కొత్తది ఇవ్వచ్చుగా, పాతది ఎందుకు ఇచ్చావు అన్నాడు. అందుకే నేను నీకోసం కొత్త తీసుకొచ్చాను, తీసుకో. కృష్ణుడు అలా చెప్పాడా? కొత్తది ఎందుకు, పాతదిస్తే ఏమవుతుంది? ఇలా చూడు, కన్నయ్య అలా ఎందుకు చెప్పాడో నాకు కూడా పూర్తిగా తెలీదు, నువ్వే వెళ్ళి అతను అడుగు. ఇప్పుడు నువ్వు కొత్త నెమలి పించాన్ని తీసుకో, పాతది నాకిచ్చేసి. లేదు సోదరా, ఇది కృష్ణుడి కొత్త నెమలి పించం అయితే ఇది కృష్ణుడు పెట్టుకున్న నెమలి పించం కాబట్టి రెండిటిని నా దగ్గరే ఉంచుకుంటాను. మరీ మంచిది, నీకు కన్నయ్య అంటే ఎంత ఇష్టం ఇప్పుడు నాకు అర్థమైంది. నాకు చాలా సంతోషం కలుగుతోంది తెలుసా. సరే, నువ్వు వెళ్ళింకా. ఇదైతే బొగ్గులో మాడిపోయింది, ఎందుకిలా జరిగింది? గోపిక, వెంటనే భోజనం ఏర్పాట్లు చెయ్యి, శిల్పాచార్యుల వారిని నిరీక్షించమనడం బాగుండదు. త్వరగా కానివ్వు. వస్తున్నాను. ఇప్పుడు లడ్డూలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆహా, అన్నీ వడ్డించేసినట్టున్నా. మరి లడ్డూలు, బందర్ లడ్డూలు ఎక్కడున్నాయమ్మా గోపిక? ఎక్కడమ్మా? గోపిక, నువ్వు లడ్డూలు వంటింట్లోనే మర్చిపోయావు. నువ్వు ఇంటికి ఎప్పుడొచ్చావు? ఆ వంటింట్లోకి ఎప్పుడెళ్ళావు? అత్తయ్య, నేను చాలాసేపటి నుంచి తనకి సాయం చేస్తున్నాను. అవునా? మరి తనకేదో గోప్యంగా చేసే పద్ధతి ఉందంట, మరి తన్నెలా రానిచ్చావు ఇక్కడికి? ఎందుకు గోపిక? అది గోప్యంగానే ఉంచుతాను, కానీ రాధ విషయం అలా కాదు కదా. నేను ఇది తనకి అన్నీ చెప్పేస్తాను. ఆహాహాహా, ఆనందం, పరమానందం, బ్రహ్మానందంగా ఉంది. నీ గోప్యంగా ఉంచే పద్ధతి అద్భుతంగా ఉంది, ఉత్కృష్టంగా ఉంది. ఎలా ఉంది భోజనం? వంట చాలా బాగుంది. అద్భుతం రాధా, ఈరోజు నువ్వు అద్భుతం చేసేశావు. ఎంత బాగా చేశావు లడ్డు. క్షమించు కృష్ణ, ఆట పట్టించడానికి తప్పుడు పద్ధతి చెప్పాను నీకు. అయితే మాత్రమేంటి, చివరికి అంతా మంచి జరిగింది కదా. నాకు కష్టాన్ని తప్పించావు, లేకపోతే నేను ఆ లడ్డు చేయగలిగేవాడినే కాదు. ఇప్పుడు నీకు మహావిందులో ఈ లడ్డూల్ని వేసి పెడతాను, సరేనా?
ఇందులో మా కన్నయ్య పడ్డ కష్టమనే రుచి ఉంది. ఇదే నాకు విందు భోజనం. ఏదైతే నా రాధకు విందు భోజనం అవుతుందో నాకు అదే మోక్ష ద్వారం. రాధా, చెప్పండి అత్తయ్య, ఎందుకు పిలిచారు? నేను ఏదైనా ఇష్టమైన వస్తువు ఇమ్మన్నాను కదా నిన్ను పూజ కోసం. వెళ్ళు, త్వరగా వెళ్ళి తీసుకురా. శిల్పాచార్యులు దాన్ని విగ్రహంలో అలంకరిస్తారు. వెళ్ళు. అలాగే అత్తయ్య, ఒక్క క్షణం ఆగండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఒక నెమలి పింఛం కృష్ణుడు నాకు ఇచ్చాడు, ఇంకో నెమలి పింఛం కృష్ణుడిది. కృష్ణుడు స్పర్శించింది, తను ధరించింది, మరి ఏది ఇవ్వాలి? ఇదిగో తీసుకోండి. నువ్వు వెళ్ళు, తీసుకోండి. కృష్ణుడి నెమలి పెంచాం, రాత తెచ్చింది. కృష్ణుడు భవిష్యత్ ఏంటో తెలుసుకొని అతన్ని అంతం చేసేయండి. తీసుకోండి. నెమలి పింఛం కృష్ణుడిని స్పర్శించడం కాదు, అసలెప్పుడు చూడనే లేదు. నాకు ఇందులో ఏమి కనబడడం లేదు. మీరిద్దరూ వ్యర్థం, వ్యర్థం మూర్ఖులు. నా సమయాన్ని, శక్తిని కూడా నిరుపయోగం చేస్తున్నారు. నేను మీ ప్రాణాలనే నిరుపయోగం చేస్తాను. క్షమించండి, అంత పని చేయకండి. మేము ఎంతగానో ప్రయత్నించాం కానీ ఇది మీ వల్ల కాని పని. ఇక ఇప్పుడు ఏం చేసినా స్వయంగా నేనే చెయ్యాలి. ఇలా ఎందుకు జరిగింది? రాధ కృష్ణుడు ధరించిందో స్పర్శించిందో తప్పకుండా తెచ్చుంటుంది. మరి దాన్ని నాకెందుకు ఇవ్వలేదు? ఇది కృష్ణుడు ధరించిన నెమలి పింఛం. దీన్ని ఎవరికైనా ఎందుకు ఇస్తాను? దీన్ని నేనే అలంకరించుకుంటాను. ఏమైంది? అలా ఎందుకు అరుస్తున్నావు గోపిక? జటిలాతయ్య, నేను మిమ్మల్ని పిలవలేదు, పిలిచింది నేను రాదని మీరెందుకు వచ్చారు? అసే మూర్ఖురాలా, నువ్వు ఎంత గట్టిగా అరిచావంటే నేను మాత్రమే కాదు మొత్తం బర్సానంతా పరిగెత్తుకొచ్చేసేవారు. అయ్యా నన్ను క్షమించండి. అది ఏమిటంటే నేను రాధతో ఆడుకోవాలి, ఆ అత్యుత్సాహంతో నా గొంతు కూడా పెరిగిపోయింది. సరే రాధా, ఇక మనం ఆడుకుందామా? చూడు, మీ ఇంటి సంస్కారం గురించి నాకు ఏమాత్రం తెలియదు, కానీ ఇది మా ఇల్లు, తను మా కోడలు. ఇలా అర్ధరాత్రి బయటకెళ్లి ఆటలాడడం ఇక్కడ కుదరదు. రాధా, లోపలికెళ్ళు, వెళ్ళి పడుకో. అయ్యయ్యో, ఇది నా పట్ల ఎంతో ఘోరమైన అన్యాయం. నారాయణ, ఏమిటి విపరీతం? నేను పగలంతా ఎంతో కష్టపడ్డాను, 56 వంటకాలు ఇంకా 100 లడ్లు చేశాను, వడ్డించాను, గిన్నెల్ని కడిగాను, కడిగిన గిన్నెలన్నీ తుడిచి పెట్టాను, నీళ్లు కూడా తీసుకొచ్చాను. ఇంత తలసిపోయిన తర్వాత ఏదో కాస్త సంతోషం కోసం ఆడుకుందామంటే అది కూడా తప్పని అంటున్నారు. మీరే చెప్పండి ఉగ్రపతి గారు, ఇది న్యాయం అంటారా? న్యాయం కానే కాదు, మీరే న్యాయమూర్తి. నాకు న్యాయం కావాలి. నేను నా స్నేహితురాలతో ఆడుకోవటం తప్పంటారా? చెప్తానుండమ్మా, చెప్తాను చెప్తాను. చూడు జడిలా, తన మాట నిజమే కదా, పాపం అమ్మ ఎంత కష్టపడిందో. అమ్మ రాధ, నువ్వు వెళ్ళు, నీ స్నేహితురాలతో ఆడుకో, వెళ్ళు. ఈ నెమలి పింఛాన్ని పెట్టుకున్న తర్వాత నువ్వు అచ్చం కృష్ణుడిలాగానే కనిపిస్తున్నావు, తెలుసా? తెలుసు. ఎలా? నేను దీన్ని ధరించినప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. నా ప్రతిబింబంలో కూడా నీ రూపమే కనిపించింది నాకు. అయినా కృష్ణ, ఈ అర్ధరాత్రి అరుపులు, గోలలు ఏంటిదంతా? ఏం మాయ చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? అది తర్వాత చూడొచ్చు, ముందు మనం ఇక్కడ నుంచి వెళ్దాం పద. ఇక్కడ ఒక విపరీతం జరగబోతుంది, కనుక ఇక్కడ మనం ఉండటం ఎంత మాత్రం సరైంది కాదు. ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావడం లేదు. సమయం కంటే అన్ని ముందే అర్థమైపోతే అప్పుడు సమయం అనే పదానికి అర్థమే ఉండదు. రారాదా, ఆగండి. మహాపండితులు ఉగ్రపద్ గారి ఇల్లు ఎక్కడండి? తమరెక్కడి నుంచి? అది ఇటువైపు ఉంది.
ఇదేంటి కృష్ణ అతను ఏదో సందేశం తీసుకొచ్చినట్లున్నాడు అతను మన ఇంటికేగా వెళ్తుంది నేను ఏ దారుణ సంఘటన గురించి చెప్పానో అది ఈ సందేశంతోనే ఆరంభం కానుంది రాధా అవునా అయితే ఆ సందేశంలో ఏం రాసుంది ఆ ప్రళంబాసురుడికి మనం సాయం చేయకపోతే ఆ మహాసురుడు మన ప్రాణాలకే ఏసరి పెడతాడు అప్పుడు మనం కూడా భగవంతుడికే మొరపెట్టుకోవాల్సింది మన పదకాలు ఏమీ సఫలం కావట్లేదుగా ఇది మహాపండితులు ఉగ్రపద్ గారి ఇల్లేనమ్మా అయితే ఏంటి వారికి సందేశం వచ్చింది ఎవర్దా సందేశం వెళ్ళు ఏవేందమ్మా ఎవర్దా సందేశం ఇప్పుడు ఇప్పుడు తనెందుకు వస్తుంది ఇక్కడికి నువ్వే అడిగావుగా భగవంతుణ్ణి సహాయం పంపించాడు మనకి సహాయం ఒక అద్భుత శక్తి దాని ముందు ఈ రాధాకృష్ణుల మాయలన్నీ కూడా మాయమైపోతాయి అది రాని అయినా మనకి తన సహాయం అక్కర్లేదు వద్దని చెప్పామ్మా రావొద్దనాలా తనని రావొద్దనాలా తన్ని వద్దనడం అంటే లెక్కలేనన్ని సమస్యల్ని కొని తెచ్చుకోవడమే కొరివితో తలగోక్కోవడమే మర్చిపోయావా నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం అదే తను రావడానికి ముందు మనం ఎప్పుడు చేస్తుండే పని దాదా గోపిక బయటికి రండి వాళ్ళిద్దరూ ఇంట్లో లేరు చేయాల్సిన పనులన్నీ మనమే చెయ్యాలి ఈ లేఖలో రాసున్నది ఒకటే తను వస్తోందని మాత్రమే ఎప్పుడొస్తుంది ఎందుకు వస్తుంది స్పష్టంగా ఏమీ చెప్పలేదు అందువల్ల ఇప్పుడే ఇంట్లో మూలమూలలా శుభ్రం చేయాల్సి ఉంటుంది అంతా పరిశుభ్రంగా ఉండాలి ఏమాత్రమైన తేడా వచ్చిందంటే తన క్రోధం మనకే పెద్ద ప్రమాదంగా మారుతుందయాన్ సో చూసారు కదా గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్ యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ జై శ్రీ రాధాకృష్ణ సో ఇదన్న టైప్ చేయండి అండ్ అలాగే మనం హర హర మహాదేవ జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్ సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో సో అది గైస్ అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్ సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్ సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి మన అబౌట్ సెక్షన్ అవనండి వెళ్ళి కంపేర్ చేయండి మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు నేను చాలా ఛానల్స్ అయితే చూశాను సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు సో అది పెట్టడం కుదరదు గైస్ ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది సో ఎందుకనే పెట్టడం కుదరదు అర్థం చేసుకోండి అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్ సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి వెళ్ళిపోండి సో అంతే గైస్ అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి సో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై శ్రీకృష్ణ